రేపాగే ఎన్నిసార్లు తను రెండు పిల్లకాయలు తీసుకురావద్దని మక్క కొడుకులే బాయ్ నువ్వు రాను అన్న బాయ్ మీ నాయన రా అంకులు బాయ్ అంకాయ్ అంటే నువ్వు రాను అన్న అడిగి పిచ్చిలే కానీ సో హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు రాచెస్ వ్లాగ్స్. నేను మీ చంద్రహాస్. అండ్ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, అది చూసాక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలాగే నేను కూడా మొన్న నిద్రలేసిన వెంటనే మొబైల్లో అప్డేట్ చూస్తుంటే సడన్గా యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఏంటా అన్న యాంగ్జైటీతో ఓపెన్ చేసిస్తే మీ ఛానల్లో వ్యూస్ అండ్ వాచ్ టైం బలంగా పెరిగిపోతున్నాయి, వాటిని యూస్ చేసుకుని ఎలాగైనా సబ్స్క్రైబర్స్ పెంచుకోండి అన్న మెసేజ్ వచ్చింది. ఓ మై గాడ్, ఏం చేస్తున్నారు భయ్యా మీరు, ఏం చేస్తున్నారు మీరు, ఏం చేసినా మంచిగా చేస్తున్నారు, కమాన్ అలాగే చేస్తున్నాండి. అండ్ ఓకే, గుడ్ న్యూస్ కదా, ఎంత పెరిగిందా చూద్దామని ఒకసారి ఛానల్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తే వచ్చేసిన తప్పనైంది. నేను నా ప్రతి వీడియోలో గుర్రెలా గొంతు చించుకొని ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని లాగి పెట్టుకోటండి, ఎగరేస్తానండి, కింద తొక్కండి అనే పద్ధతిగా ఎంత గింజుకున్నా కూడా జనాలు మళ్ళీ చేద్దాంలే అని లైట్ తీసుకుంటున్న విషయం నాకు తెలిసిపోయింది. లేకపోతే ఏది భయ్యా, రిపోర్ట్ చూడండి ఒకసారి, కడుపు కాలిపోతుంది భయ్యా. 97% మన వీడియోస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే. సో దీన్ని చూసాక నేను ఒక డిసైడ్ అయిపోయా భయ్యా. ఇప్పటిదాకా మన వ్యూయర్స్ లో చాలా మంది అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఫేస్ క్యామ్ తో వీడియో ఎందుకు చేయట్లేదు, అంటే ఐ మీన్ ఫేస్ టు ఫేస్ ఎందుకు మాట్లాడట్లేదు, ఇలా గేమింగ్ ఎందుకు యూస్ చేస్తున్నావని. యూస్ చేయొచ్చు, తప్పలేదు, రా వచ్చి మాట్లాడచ్చు, కానీ ఒక స్పెషల్ డే అండ్ స్పెషల్ ఈవెంట్ ఉండాలి కదా. సో ఈ రోజు అనౌన్స్మెంట్ ఏంటంటే, రికార్డ్స్ ప్రకారం మన ఛానల్ స్టార్ట్ అయ్యే 1 ఇయర్ అయినా కూడా నేను ఈ మధ్య తెలుగులో వీడియో స్టార్ట్ చేయడం అనేది మీకు బాగా నచ్చడం వల్ల మన ఛానల్లో గ్రోత్ రేట్ బలంగానే ఉంది. ఈ ఛానల్ లో మనం 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఐ ప్రామిస్ యూ దాట్ ఈ గేమింగ్ వీడియోస్ అన్ని ఆపేసి మీరు అడిగిన దాని ప్రకారం ఫేస్ టు ఫేస్ ఫేస్ కామ్ వీడియో స్టార్ట్ చేస్తాను. మనం మాట్లాడేసుకుందాం, క్యూ అండ్ సెషన్స్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, లైవ్ చాట్ కావచ్చు, ఇలా చాలా 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 చేసేద్దాం. అండ్ ఈ టార్గెట్ కి మనం ఆల్మోస్ట్ దగ్గరగానే ఉన్నాం. ఆ విషయం మీకు తెలియకపోయిన నాకు తెలుస్తుంది, ఎందుకంటే దాన్ని సర్ప్రైజ్ గా అనుకుంటున్నాను. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు ఇప్పటిదాకా అనే విషయం మీకు తెలియదు, ఒకేసారి అప్పుడు రివీల్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న రెడ్ బటన్ కాకుండా మన వీడియో జరుగుతున్న సేపు ఇక్కడ ఒక లోగో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఎట్ ఆల్ బై ఎనీ ఛాన్స్ మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ మీ క్యూట్ లిటిల్ ఫేస్ పైన ఉన్న సీరియస్ ఎక్స్ప్రెషన్ పక్కకు తీసేసి ఒక స్మైల్ తో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చినట్లయితే, ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం ఒక పిల్ల పిశాచి అయిన రాక్షసి గాడి గురించి. ఈ ప్రపంచంలో నాకు తెలిసి అన్నిటికన్నా అందంగా క్యూట్ గా ఉండేవి మూడు విషయాలు భయ్యా. ఒకటి పూలు, మగాడి కాబట్టి నాకు వాటితో పెద్దగా పని లేదు. అండ్ మిగతా వాటి విషయానికి వచ్చినట్లయితే, ఒకటి ఆడపిల్లలు అయితే, రెండు చిన్నపిల్లలు భయ్యా. అత్యంతో నా జీవితంలో ఈ రెండు విరళ్లుగా తయారై కూర్చున్నాయి. నేను నా పాత వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్న భయంకరమైన ముంబై ఎక్స్పీరియన్స్ నుంచి బయటపడి అలా ప్రశాంతంగా బతకడానికి తిరిగి మన ప్లేస్ కి వచ్చి బతుకుతున్న రోజులవి. అండ్ అప్పట్లో మేము ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం. అండ్ అక్కడ ఎంటర్ అయ్యాడు రాకేష్ గారు నా జీవితంలోకి. యాక్చువల్లీ మా ఇంట్లో వాడివాడికి రాకేష్ అని కదా రాక్షసం పేరు పెట్టి ఉండాల్సింది చెత్తనప్పుడు. చూడడానికి నా మోకల దాకా, చదువుకోవడానికి ఫస్ట్ క్లాస్ లో ఉన్నా కూడా వీడి దిక్కుమాలని తెలివితేటలు అడ్డు అప్పు లేకుండా ఉండేవి. ఈ సచ్చినోడు సచ్చిపోయిన బిన్ లాడానికి మదర్ ఫాదర్ లా ఉండేవాడు. నాకున్న దిక్కుమాలని ఫ్లాష్ బ్యాక్ వల్ల వచ్చిన అమ్మాయిల భయం పొగట్టుకోవడానికి మా అపార్ట్మెంట్ లో అమ్మాయిలు ఎప్పుడైనా అలా పొరపాటున పలకరించినప్పుడు ధైర్యం చేసి మాడదానికి ట్రై చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ భయ్యా, కరెక్ట్ టైం కు వచ్చేస్తాడు, గబ్బులే వెళ్ళిపోతాడు దరిద్రుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ వన్, మా అపార్ట్మెంట్ లో ఉండే మా క్లాస్ పిల్లలందరూ కలిసి రిక్వెస్ట్ చేసి గోల చేసేసరికి అసోసియేషన్ అంతా మాట్లాడుకుని ఒకే ఒక్కసారి హోలీ ఆడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. మనందరికి తెలిసిన విషయమే, ముంబైలో హోలీ ఒక్క రేంజ్ లో చేస్తారు. అండ్ చాలా తెలుగు సినిమాలు చూసిన అనుభవం ప్రకారం ఇంకా చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో హోలీ ఆడుకోవడానికి అందరం దిగాం కిందకి. ఇంతలో ఆ దేవుడు దేవుళ్ళ ఒక క్యూట్ గా ఉన్న అమ్మాయిని వచ్చి నా పై కలర్ వేసేసరికి కొంచెం ధైర్యం చేసి నేను కూడా కలర్ వేయడానికి అలా స్లో మోషన్ లో పరిగెత్తుంటే సడన్ గా ఫ్రేల్ పడి గ్లాస్ పగిలిన సౌండ్. ఏంటా అని అలా వెనక చూసే లోపల టబిల్ టిబిల్ మరి ఇంకో రెండు గ్లాసులు పగిలిపోయినాయి. తిరిగి చూస్తే కారు అద్దరు మొత్తం పగిలిపోయినాయి. ఈ పిల్ల రాజేశ్ అందరూ హోలీ ఆడుకుంటారు కొడకల్లారా అంటే రాళ్ళని రంగు నీళ్ళలో ముంచి ఒకరు కొట్టుకుంటున్నారు. అసలు ఎలా 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 వస్తాయి ఇలాంటి దిక్కుమల ఆలోచనలన్నీ రాచేసి అదే రాకేష్ గారికి వాడుకుంటే ఈ దిక్కుమాలను తిరిగేట్లని పెద్ద చాకంటి గారు ప్రొఫెషనల్ లెవెల్లో మీటింగ్లు పెట్టి మరి భిన్న పిల్లకాయలు నాశనం చేసేవాడు. ఆ పిల్ల వయసుకే ఒక పర్సనల్ బెటర్ అండ్ ఆర్మీని తయారు చేసి పెట్టుకున్నాడు అపార్ట్మెంట్ లో మాకు. అండ్ ఈ విధ్వంసం గురించి తెలుసుకొని అపార్ట్మెంట్ లో వాళ్ళు కిందకి దిగే గ్యాప్ లో ఇంకో రెండు బైక్ అద్దాలు బద్దలు కొట్టేసి రికార్డులు సొంతం చేసుకుని వ్యాసంతో కలుసుకొని అండ్ దెబ్బకి మా అపార్ట్మెంట్ లో పర్మనెంట్ హోలీ బ్యాన్ అయిపోయింది. అండ్ అప్పటికి వాడు ఆత్మశాంతి లేదు. ఎక్స్పీరియన్స్ టూ, అప్పట్లో మా అపార్ట్మెంట్ దగ్గర మాకు ఒక జిరాక్స్ షాప్ కూడా ఉండేది. స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్నిటికీ దగ్గరగా ఉండడం వల్ల మనందరికీ తెలిసిన విషయమే కలరింగ్ ఒక రేంజ్ లో ఉండేది. అండ్ నాకున్న భయం పోగొట్టుకోవడానికి అండ్ సరే ఇప్పుడు అనేది కానీ నేను అసలు చాలా మంచి పిల్లాను కాబట్టి ఈవినింగ్ టైంలో బిజినెస్ బాగుంటుందని ఒక్క రీజన్ ఇంట్లో వాళ్ళకి చెప్పి మా షాప్ లో ఉండేవాడిని. అసలు ఎలా వస్తాడో తెలియదు కానీ భయ్యా, షాప్ లో నిండా నా ఏజ్ అమ్మాయిలు ఉన్నప్పుడు వచ్చేస్తారు ఈ దరిద్రుడు. అండ్ వీడి గురించి, వీడి ప్రతాపం గురించి నాకు తెలుసు కాబట్టి వీడు రాగానే ఎంత పని ఉన్నా కూడా చెప్పిన నన్న ప్రగతి కూడా దగ్గరికి వెళ్ళిపోతాను. అండ్ నేను దగ్గర ఉన్నా కూడా దరిద్రుడు రూమ్ అదిరిపోయేలా అందరికీ వినపడేలాగా అంకోయ్ ఇవి రెండు కాపీస్ అంటాడు. థాయ్
తరువు మొత్తం గంగలో కలిసిపోయి అండ్ షాప్ నిండా ఉన్న అమ్మాయిలంతా మాడిపోయిన నా మొక్కను చూసి మీలాగే నవ్వకుండా కూర్చొని ఉంటారు. వాడికి కింద తొక్కర్థం కోపం వస్తుంది కానీ సో వాడి కన్నా కొడితే ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అయిపోతుంది తెలిసి వాడి దగ్గరికి పిలిచి అందరికి వినపడేలాగా మంచిగా చెప్పడానికి ట్రై చేశాను. అన్నా బుజ్జడా మన ఇద్దరం ఒకే స్కూల్ కదరా, సో అంకుల్ అనకూడదు, అన్నా అనాలి. ఇలా చిన్న వాళ్ళని అంకుల్ అంటే కళ్ళు పోతాయిరా. దేవుడు కూడా కోపం చేసి నేను అన్ని ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేసాడు, సో ఇంకెప్పుడు అంకుల్ అనవు కదా. పీకల దాకా ఉన్న కోపం నడుచుకున్న వాడికి ప్రేమగా నటిస్తూ చెప్తే అంతా అయినసారి రాక్షస్ గాడు సరే అంకుల్ బాయ్ అని గట్టిగా అరిచేసి పారిపోతాడు. ఈసారి అక్కడ ఉన్న అమ్మాయిలు నవ్వుకోలేక బయటకే నవ్వేశారు అండ్ నా పరిస్థితి అలా లోపల ఉండేది బయటికి పోలేడు. అండ్ నా ఎక్స్పీరియన్స్ నెంబర్ 3 కొంచెం పెద్దయ్యాక అనమాట. అంటే నేను 9th క్లాస్ లో ఉన్నాను అండ్ ఈ రాచేష్ గారు కూడా పెరిగిపోయాడు అండ్ వాడి తిరుగుతలు కూడా అడ్డు అప్పు లేకుండా పెరిగిపోయాయి. అండ్ 3 సంవత్సరాల తర్వాత అనుకుంటా భయ్య మా పై ఫ్లోర్ లో ఉన్న మా క్లాస్మేట్ అమ్మాయే క్యాజువల్ గా అలా పలకరించే చేసేసరికి లోపల టెన్షన్ గా ఉన్నా కూడా బయట నార్మల్ గా నడుస్తూ మాట్లాడడం ట్రై చేస్తున్నాను. నేను అట్టుగా వెళ్తున్న ఈ సెప్టిక్ ట్యాంకర్ మొక్క కూడా చూసేసాడు. నాకేమో దర స్టార్ట్ అయింది కానీ భయ్య ఈసారి మాత్రం డిసైడ్ అయిపోయాను. ఈ గానికి దగ్గరకు వచ్చి అంకుల్ పెంకులు అనుకుంటే ఏమన్నా కూస్తే పక్కన ఉన్న పూల కొట్టుతో కుట్ట చంపేయాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఈసారి సరిస్తాడు కనీసం కనికరం కూడా లేకుండా భయ్య అపార్ట్మెంట్ మొత్తం వినపడేలాగా అమ్మా చంద్రహాస్ అన్న పయ్యం తాకుని ఒంటరిగా పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్నారే అని అరుచుకుంటూ పారిపోయాడు. అండ్ పాప అమ్మాయి కొంచెంసేపు అలా వెరుచూపులు చూసి నన్ను సీరియస్ గా చూసి వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ మేము అపార్ట్మెంట్ మారిపోయేదాకా నాకు ముఖం కూర్చోలేదు భయ్య ఆ పిల్ల, ఇది మరీ బాగుంది. వాడేడో వస్తే నేనేం చేసేది, ఆయన ఏమన్నా వాడిని పిలిచాను రా వచ్చి నా పరిస్థితి వేసుకోరా అని. అయినా ఇదేం సాడిజం భయ్య నాకు తెలియట్లేదు, వాడికి నేను ఏం ద్రోహం చేశాను నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. చూడండి భయ్య నాకు పిల్లలంటే చాలా ఇష్టం కానీ ఈ రాక్షేష్ అదే ఈ రాకేష్ లాంటి ఎదవల్ని ఎగరేసిన రాకేష్ కూడా తప్పలేదు చేస్తాను సచ్చినాడు. ఏది ముడికి ఎంత కోపమా అని అనుకోమాకండి. ఏ ఇలాంటిది ఒకటి జాతర జీవితం లేచి ఇవ్వడానికి అలాంటిది రాకేష్ గడ్ దేవల ఇలాంటివి నాకు కావాల్సిన ఇచ్చాడు దరిద్రుడు. ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇక్కడ చెప్తే వీడియో లాగ్ అయిపోతుందని చెప్పట్లేదు. ఇంకా వీడి గురించి వీడి పైశాచిక ఆనందాల గురించి మీరు వినాలి అనుకుంటే గో ఫర్ ది పార్ట్ 2 అని కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను కూడా మీలాగే మాట మీద నిలబడే మనిషి కాబట్టి ఖచ్చితంగా పార్ట్ 2 చేస్తాను. ఈసారి లైక్ చేయమని అడుకోవాలనుకోవట్లేదు భయ్య. ఈ వీడియో చూసి మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి నవ్వుకోనంటే మీ ఆనందం ప్రపంచం మొత్తానికి లైక్ బటన్ మీద ఒక దబ్బేసి మరీ చాటి చెప్పండి అండ్ కమెంట్స్ అంటారా సో వాటి గురించి ఎందాక మాడేసాను కాబట్టి. గైస్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ ఎ నైస్ డే, బాయ్. అంకల్ హాయ్ మళ్ళీ వచ్చావా? హేయ్ ఎవడరా నీకు అంకుల్? హాయ్ అన్నా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అయ్యో ఎంత ప్రేమ రా నా మీద నీకు. లేదు నన్న ఏమి ఇంకా రాదంతగా బాబాయ్ చెప్పాడు. అలా చెప్పాడరేనా చేస్తాను అక్కడికి బాబాయ్కి పిచ్చిరా అలాంటి మాటలు నువ్వు వినొద్దురా కళ్ళు పోతాయి. వస్తాలేరా గర్ల్ ఫ్రెండ్ వస్తాలే లేకుండా అడిగి పోద్ది ఏమో ఈ విడి చూస్తుందేమో పోయి ఆడుకో ఒకసారి రామ్మని కొంచెం మాడాలి.